యశగ్రంథం ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం మొదటి నుంచి రాజైన ఉజ్జియ మృతి పొందిన తరువాత అత్యున్నతమైన సింహాసనం ముందు ఆ మహానుభావుడు కూర్చున్నట్టు మన తండ్రి తర్వాత ఇంకా ఆయనకు పైగా శరాపులు దేవదూతల్లో గొప్పోళ్ళు ఆరేసి రెక్కలు ఉన్నాయి రెండు రెక్కలతో కాళ్ళను గప్పుకున్నాయి ముఖాన్ని గప్పుకున్నాయి రెండిటితో ఎగురుతున్నాయి చదువమ్మా యెహోవా పరిశుద్ధుడు 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 యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానాలతో దేవాలయ గడవ కమ్ములు దడదడ దడదడ అదిరిపోతున్నాయట స్తుతి ఆరాధనలో ఎవరి స్తుతి ఆరాధన ఇది దేవదూతల స్తుతి ఆరాధనతో దేవదూతల స్తుతి ఆరాధనతో దేవాలయ కమ్ములు అదిరిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు ఆరో వచనమా ఎనిమిదో వచనం ఈ స్తుతి ఆరాధన ఆయన చూడకుండా ఆయన ఆలోచిస్తున్నాడట ఏమని నేను ఎవరిని పంపేదను భూలోకమంతా స్తుతి ఆరాధన ఇళ్ళలాగే మొదలెట్టారు వాళ్ళు కూడా అక్కడ స్తుతి 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 అని ఆలు కొడుతున్నారు అక్కడ కోటాను కోట్ల మంది దేవదూతల స్తుతి ఆరాధనలో ఆయన లీనమవ్వలేదు కానీ కోట్ల మంది మనుష్యులు భూమి మీద దేవుని రూపాలు ధరించుకున్న వాళ్ళు చెడిపోయారు ఆ చెడిపోయిన వాళ్ళ దగ్గరకు నేను ఎవరిని పంపాలి ఎవడు నమ్మకమైనడు ఉన్నాడు ఆ దినకరణ గారిని పంపాను ఆడు మాయ చేసేస్తున్నాడు ఆ కేఏ పాలను పంపాను ఆడు శాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లో కలిసిపోయాడు ఆ బెన్న హిన్ని గారిని పంపారు బాగా మందు కొట్టి స్టేజ్ మీద ఆడిపడిపోతున్నాడు ఎవడున్నాడు ఎవరిని పంపితే బాగుంటుంది ఆడేమో యేసు పిలుస్తున్నాడు రా ఈడేమో స్వస్థతలు చేస్తామరా ఇదో రోగాలు తీస్తామరా అంటున్నారు జనుల శరీర అవసరాలు తీర్చటానికి ఆపద ముక్కులు వాడినని నన్ను పబ్లిసిటీ చేసి మీరు రోగాలతో బాధపడుతున్నారా కడుపులు రాట ఉన్నారా కోర్టు సమస్యలతో అతకుతలం అవుతున్నారా ఇవ్వండి ప్రకటనలో అందుకు దేవుణ్ణి నమ్మాలా పంపిన దొంగ విధవలందరూ దొంగ బోధలు చేసి జనాన్ని మోసం చేస్తున్నప్పుడు నేనెవరిని పంపేదను ఒక పక్క కోటాను కోట్ల మంది దేవదూతల గడప కమ్ములు బెదరగొడుతుంటే అదిరిపోతుంటే మీ తండ్రి నా తండ్రి ఏమాలోచిస్తున్నాడు నేనెవరిని పంపేదను మా నిమిత్తం ఎవడు లోకానికి వెళ్ళి మా మనస్సులోని అసలు సుసలైన మాట అసలు స్తుతి అంటే ఏంటో ఆరాధన అంటే ఏంటో చెప్పి మగాడెవరున్నారు ఎవరు వెళ్తారంటే ఉన్నాడు పిడి సుందరరావు వాడే చెప్తాడు ఎవరికైనా కరెక్ట్గా వాత ఎక్కడ వెయ్యాలో వాడికే తెలుసు ప్రెసిడెంట్కి ఎక్కడ వాత అయ్యాలో తెలుసు ఎంపీకి ఎక్కడ వాత అయ్యాలో తెలుసు దొంగ బోధకుడికి ఎక్కడ వాత అయ్యాలో తెలుసు దొంగ సంఘంలో ఉన్న దొంగలకు ఎలా వాత అయ్యాలో తెలుసు ఆడికే కనుక వాడెళ్తేనే మంచిది నేను వెళ్తాను తండ్రి వెళ్ళి చెప్తాను నేను ఎవరికి లోబడను ఎవరికి భయపడను చెప్పు ఎవరు తొక్క తీసేయమంటే వాళ్ళు తొక్క తీసేస్తాను అదండి ఆరాధన తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే ఆడది దేవుణ్ణి ఆరాధిస్తుంది తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే పురుషుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ప్రకృతి దేవుణ్ణి ఆరాధించే బలవుతుంది మీరు కూడా దేవుణ్ణి ఆరాధించి బలవండి కష్టపడండి దేవుని కోసం దొంగ మాటలు చెప్పకండి దొంగ మాటలు చెప్పొద్దు అవకాశం వచ్చింది కష్టపడి పని చేయి తండ్రి కోసం అది ఆరాధన బస్సు ఎక్కినప్పుడు దేవుని స్మరింపబో విమానం ఎక్కినప్పుడు దేవుని స్మరింపు అదద్దు చచ్చేవాడు ఎప్పుడైనా ఎక్కడైనా చస్తాడు దాని గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు నువ్వు విమానం ఎక్కినా చస్తావు విమానం ఎక్కకపోయినా చస్తావు వాడు విమానం ఎక్కి పగిలిపోయి సముద్రంలో పడి చేస్తాడు వీడు మోటార్ సైకిల్ మీద రోడ్డు మీద బండి కింద పడి చేస్తాడు చావు అనేది ఏ రూపంలోనైనా మనల్ని కబలించవచ్చు దాని గురించి భయపడవలసిన అవసరత మనకు లేదు చావు గురించి దేవుని స్మరించమని నువ్వు ప్రార్థన చేయవలసిన పని లేదు దేవుని పని చేయటానికి నువ్వు వెళ్ళు